రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు డాక్టర్ ఎలిజబెత్ రాణి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ ప్రారంభించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వారికి ఉచితంగా మందులు అందించారు. అనంతరం ప్రభుత్వ వైద్యాధికారి ఎలిజబెత్ రాణి, మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మున్సిపల్ కమిషనర్ రమేష్లు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని వారు సూచించారు. కరోనా వైరస్ అనేది మనిషి తుమ్మినా దగ్గినా తుంపరతో ఈ వ్యాధి వ్యాపిస్తోంది కాబట్టి తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి గ్రామానికి ఆశిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా వారికి వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, పిహెచ్ఎం సత్తమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీకాంత్, మున్సిపల్ సిబ్బంది ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా పెద్దవాళ్ళు మొత్తం అందరూ క్యాంప్ అరేంజ్ చేశారు. సో ఈ కరోనా గురించి మనందరం పోరాడదాం. ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు దగ్గుతో కానీ జలుబుతో కానీ జ్వరంతో కానీ బాధపడుతున్నారు అనుకోండి, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సరేనా? క్లినికల్గా టెస్ట్లు ఏం చేస్తారు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది వాళ్ళకి, వాళ్ళది ఎంత తొందరగా కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతుందంటే ఫస్ట్ ఫీవర్, కొంతమందికి అసలు ఏం లక్షణాలు ఉండవు కానీ పాజిటివ్ వస్తుంది. అది ఏ సింప్టమాటిక్ పాజిటివ్ అని అంటారు. కొంతమందికి సింటమ్స్ ఉంటాయి, నెగిటివ్ వస్తుంది, అంటే కరోనా కాదు అని అంటారు, ఓకేనా? కానీ వాళ్ళని ఏం చేయాలి, క్వారంటైన్. క్వారంటైన్ అన్న మాట వినబడుతూనే ఉంది కదా మనకి. క్వారంటైన్ అంటే దూరంగా ఉంచడం, ఐసోలేట్ చేయడం. వాళ్ళని ఎవరు బాధపడద్దు. ఈ ఐసోలేషన్ వల్ల మేము టీమ్ వర్క్, ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే మమ్మల్ని దూరంగా ఉంచేసారు, మాకు ఫుడ్ పెడతలేరు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ దానికి మందే క్వారంటైన్, దూరం ఉండడమే, అది వ్యాప్తి చెందదు. ఆయనకు వచ్చిందా లేదా మనకి ఇమీడియట్గా తెలిసిపోదు. కొంచెం బాధన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎందుకు ఒక్కరే ఉంటారు కాబట్టి. నాకు ఇట్లా అవుతుంది అని చెప్తారు. అందరిలో ఉన్నప్పుడు చెప్పట్లేదు, చెప్తూనే ఉంది. మనకి లక్కీగా మన జిల్లాలో 5 కేసులు వచ్చాయి. 5 కేసులు ఇప్పుడు ఏమీ లేవు. అందరు ఆయన ఈరోజు COVID-19 సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మా ప్రజారోగ్య సిబ్బంది అందరు కూడా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. వీరందరూ కూడా ఈ కరోనాలో ప్రతిరోజు వాళ్ళు వారి పనులను రెగ్యులర్గా చేస్తున్నారు కాబట్టి వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వారికి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారందరూ కూడా ఈరోజు డాక్టర్ ఎలిజబెత్ రాణి మరియు వారి క్యాంప్లో చైర్మన్ గారు, మిగతా వారి డాక్టర్ బృందం వారి ఆధ్వర్యంతో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అట్టి హెల్త్ క్యాంప్లో మా ఆరోగ్య సిబ్బంది, ప్రజారోగ్య సిబ్బంది అందరూ కూడా వారికి ఆరోగ్య పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. మా ఆరోగ్య సిబ్బంది అందరూ కూడా మాస్కులు, శానిటైజర్లు మొదలైనవి కూడా ఇవ్వడం జరిగింది. ఇంటి విషయంలో అందరూ సహకరిస్తున్నారు, అందరికీ ధన్యవాదాలు. ఎవరైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో వాళ్ళు, వాళ్ళ సేవ చాలా గొప్పది. ఎందుకంటే అందరికీ సెలవులు ఉన్నాయి, డాక్టర్లు, సిబ్బంది, ఏది కార్మికులు, మున్సిపల్ కార్మికులు, పోలీస్ వాళ్ళు, వీళ్ళు మాత్రం వాళ్ళకి 24 అవర్స్ డ్యూటీ లాగా చేస్తున్నారు. వాళ్ళకి చాలా రుణపడి ఉంటాం మనం అందరం కూడా. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వాళ్ళకు రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు
3-4 times శానిటైజర్స్ సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా మాస్కులు కూడా సప్లై చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. డాక్టర్ ఎలిజబెత్ రాణి గారు వచ్చి ఇక్కడ ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ ప్లస్ మేడం డాక్టర్ మేడం వచ్చి ఇక్కడ వాళ్ళ హెల్త్ చెకప్ చేస్తున్నారు. చాలా సంతోషం, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదున్నా మేమున్నాము అనేది మేము భరోసా ఇస్తున్నాం. కాకపోతే వాళ్ళు మాత్రం చాలా బాగా పనిచేస్తున్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.